హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తి వంకాయ కూరని మట్టి పాత్రలో ఎలా చేసుకోవాలో చెబుతాను. ముందుగా వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి చివరి వరకు కాకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు వంకాయలు బాగున్నాయో లేదో చూసుకొని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన వంకాయల్ని స్టవ్ వెలిగించి మట్టి పాత్రని పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అంతలో మనం గ్రేవీ కోసం ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 1 టమాటో, చిన్న ముక్క అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని వీటిని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యాయో లేదో చూడాలి. వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ఆయిల్లోనే 1 ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. 1 గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే గ్రేవీ బాగా ఫ్రై అయ్యింది. ఇందులో 1/2 కారం వేసుకొని మరోసారి బాగా కలపాలి. అలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ పైకి తేలే వరకు. అప్పుడే మసాలాకి కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయలకి బాగా పట్టే వరకు అలా కలుపుకోవాలి. ఇప్పటికి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకోసారి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. 1/2 అయితే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయలు మనకి ఫ్రై చేసుకొని ఉన్నాం కాబట్టి 1/2 వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. రుచి సరిపోయిందో అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి. ఇప్పుడు 2 స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని 1 ప్లేట్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.